బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలో చదువుకున్నప్పుడు మహత్ పోరాటం గురించి ఒక గొప్పగా వర్ణించి ఆ పోరాటాన్ని విశ్లేషించిన అనేక పుస్తకాలలో మనం చూసినాం మహద్ పోరాటానికి ఆర్బి మోరేకు ఉన్న సంబంధం ఏంది దాని గురించి కొంత డీటెయిల్గా చెప్పమంటే ఏం చెప్తారు మీరు అన్నట్టు పుస్తకాల్లో చూసాము మనం చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ అది పాఠ్యాంశంగా పెద్దగా లేదు దాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా ఉంచాలి ఎందుకు ఆ సందర్భంలో పోరాటం జరిగింది దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి ఇటువంటివన్నీ కూడా ఉండాల్సింది అయితే మహత్ పోరాటానికి నిప్పురవ లాంటి వాడు మహత్ పోరాటానికి మోరే నిపురవ నిప్పురవ ఆర్బీ మోరేనే ఆ నిప్పురవనే సార్ అయితే అది అంబేద్కర్ ఎట్లా అంటే ఆయన దీనికి ముందు చిన్న కొన్ని విషయాలు చెప్పాలి ఆయన లడావాలి అనే గ్రామంలో పుట్టాడు అది మేనమామ ఇల్లు వాళ్ళ సొంత ఊరు అక్కడికి దగ్గరలో ఉండేటువంటి దాసాగాం దాసాగాం అనేటువంటి ఊర్లో ఒక పాఠశాల ఉండింది అందులో ఆయన మరాఠీ మీడియంలో కొంతకాలం చదువుకున్నాడు దాసాగాంలో ఈ అంటరానితనం లేదు స్కూల్లో ఎందుకంటే ఎక్కువ రిటైర్డ్ ఆర్మీ అధికారులు దళితులు ఆర్మీలో ఉండి రిటైర్ అయినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తే వివక్ష ఉంటుంది అదంతా భరించడం ఎందుకని ఇక్కడే భూములు కొనుక్కొని సేద్యం చేసుకుంటూ తమ రిటైర్డ్ జీవితాన్ని గలిపేవాళ్ళు దాసగామంలో ఆ విధంగా చూసినప్పుడు దాసగామంలో పాఠశాలలో ఎక్కువ అంటే మహర్లు కూడా ఉండేవాళ్ళు అదేవిధంగా ఇతర శ్రామిక కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు బ్రాహ్మణులు అట్లా లేరు అందుకని ఆ కూర్లో ఆ ఊర్లో ఉండేటువంటి స్కూల్లో వివక్ష అటువంటిది లేదు మొత్తం భారతదేశంలోనే దాసాగా అనేటువంటి గ్రామంలో ఒక రెండంతస్తుల పెంకుటిల్లు ఉండేది ఒక దళితుడికి నాకు మామవరసగా అయ్యేటువంటి వాడి అతనికి రామచంద్రబాబుజీ మో బాబాజీ మోరేకు మామవరుసగా అయ్యేవాడికి ఉండేది అప్పట్లో ఏంటంటే దళితులు పూరి గుడిసెలోనే ఉండాలి వాళ్ళు పెంకుటిల్లు కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి భవనం కానీ కట్టుకోవడానికి వీళ్ళే కట్టుకోకూడదు రూల్ కట్టుకోకూడదు అనేటువంటి రూల్ ఉండేది వాళ్ళు ఎటువంటి బట్టలు ధరించాలి ఎటువంటి చెప్పులు వేసుకోవాలి తలపాగా ఎట్లా పెట్టుకోవాలి చూడగానే దళితుడు అనేటువంటి ఏ కులమో అర్థమయ్యేటువంటి పద్ధతిలోనే మన ఇండియన్ సమాజంలో ఉండేది మన దగ్గర కూడా అది మనకు కనపడుతుంది కులాల వారీగా రూమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రూమాలు ఉంటాయి కట్టే స్టైల్ వేరుగా ఉంటుంది సో అక్కడ కూడా ఆ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా బాంబే ప్రావియన్స్ అప్పుడు అక్కడ కూడా అట్లాగే ఉండేది సో అటువంటి ప్లేస్లో ఉండి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు అందుకని ఇతను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఆ ఊర్లో ఆ స్కూల్లో ఉన్న బ్రాహ్మణ టీచరు ఇతన్ని బాగా ప్రోత్సహించి అలీబాగ్ అనే చోటికి పంపి ఒక ప్రవేశ పరీక్ష రాయించాడు అలీబాగ్ అలీబాగ్ అది జిల్లా కేంద్రం అక్కడికి వెళ్ళి ఈయన స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ కోసం ప్రవేశ పరీక్ష రాయించాడు అందులో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు ఈయన ఆ ప్రవేశ పరీక్షలో అందుకని అక్కడికి దగ్గరలో ఉండే మహద్ అనేటువంటి స్కూల్లో ఈయన్నికి అడ్మిషన్ ఇచ్చారు అడ్మిషన్తో పాటు ఐదు రూపాయల స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేశారు ఆ రోజుల్లో టీచర్ వేతనం పదకొండు రూపాయలు అంటే ఈ స్కాలర్షిప్ విలువ ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఆయన వెళ్ళి జాయిన్ కావాలని వెళ్తే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదు ఇతను ఫస్ట్ ఎందుకని అంటే నువ్వు దళితుడివి నీకు గనక అడ్మిషన్ ఇస్తే ఇక్కడ అంతా మైలో పడిపోతుంది